సిటీఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఓం సమాచారం కార్యక్రమానికి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి శైవక్షేత్రం శివస్వామీజీ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నుంచి తిరుపతి వరకు స్వామీజీ ఆధ్వర్యంలో కరోనా తగ్గాలని 500 మంది భక్తులతో సేవా సమాజ్ పాదయాత్ర ప్రారంభించారు. స్వామీజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కనకదుర్గ అమ్మవారికి ఆషాఢసార ఆనవాయితీగా సమర్పించడం జరిగిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఉండాలని శివస్వామి భక్తులు పాదయాత్రగా తిరుపతి వరకు బయలుదేరి వెళ్తున్నారు. దుర్గమ్మ తల్లికి మన అమ్మకు మనసారా మనసారా సమర్పించుకునే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. గత పుష్కరాల నుంచి కూడా మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న గ్రామ దేవతలకి 700 ఆలయాలకి ఇలా సారి సమర్పించడం జరిగింది. ఈ రోజున ఆషాఢమాసం ఆఖరి రోజున సారి సమర్పించాం. ఇప్పుడే ఈవో గారితో మాట్లాడడం జరిగింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఆషాఢమాసం ప్రథమ రోజున శ్రీ శైవక్షేత్రం నుంచి 1000 మంది మాతృమూర్తితో కలిసి ప్రథమ సారిని మేము సమర్పిస్తామని వారి విధంగా వారు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. చాలా ఆనందదాయకం. ఈసారి సమర్పించి ఇప్పుడు మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారు వారి యొక్క బృందము ఇంద్రకీలాద్రి నుంచి తిరుమలాద్రి వరకు మరి మహాపాదయాత్ర సంకల్పం చేశారు.